ఆదివాసీ సమన్వయ మంచ్ భారత్ రాజ్య మూల ఆదివాసీ వేదిక కర్ణాటకల ఆధ్వర్యంలో ఈ సంవత్సరపు అంతర్జాతీయ ఆదివాసీల హక్కుల దినోత్సవం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఈ నెల 12-13 తేదీల్లో ఘనంగా జరుపుకున్నారు. వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు, ఆదివాసీలు పెద్ద ఎత్తున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒరిస్సా, అస్సాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుండి తరలివచ్చి తమ హక్కుల కోసం నినదించారు. తమకు రాజ్యాంగబద్ధంగా కల్పించబడిన హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మైసూరులో మొదటి రోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి తమ వేషభాషలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గొన్న ఆదివాసీ ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి ప్రతినిధులకు రాష్ట్రంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుండి ఆడ హనుమంతరావు, న్యాయవాదులు శ్రీరామ్ వివేకానంద్, కొరవేత శ్రీనివాస్, ఆర్ఎం పాపారావు, ఆత్రం నవీన్, విద్యార్థి నాయకుడు రేసు విజయ్, పాయం రాజేందర్ పాల్గొన్నారు. ఆదివాసుల హక్కుల పెరగని ఈరో ఆదివాసిగల పారంపరిక సాంస్కృతిక కళమేళ. ఈ కళమేళల్ని 27 రాష్ట్రదింద పురకట్టుకులు తమ తమ పరిపరకొందిగా ఇవతి కళమేళ ప్రసరమర్తిద. ఆదివాసుల హోరాటకు ఆదివాసుల 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 హోరాటకు ఆదివాసుల హోరాటకు ఆదివాసుల హోరాటకు ఆదివాసీ సర్వ ఆంధ్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ ఎల్లా కడ ఆదివాసీ బురకట్టుకులు తమ తమ కల ప్రదేశం మాట్లాడో ఇల్లు ప్రదర్శన మాత్రం ప్రత్యేకి తాము సార్వజనికరు ఇది నోడి ఈ ఒక్క బురకట్టుకున్న సంస్కృతి కలిగే దొంగల కోరిక మమ్మల్ని ఎక్కడెక్కడ ప్రార్థన. ఆదివాసీ సమరమైన మంచి భారత్ రాజ్య పూర్వవర్షి వెనుక వదిలిన ఆదివాసీల సాంస్కృతిక కళమేళ ప్రదర్శన Thank you.